ఎందుకు కొట్టావాని నేను అడిగానే కొట్టమని ఎక్కడి నుంచో వచ్చావు నీ పనాయక వెళ్ళిపోతావు ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవ చేస్తే నా స్టార్ సేఫ్టీకి ఎవర్ గ్యారెంటీ నా కోసం నువ్వు ఎవర్ని కొట్టాల్సిన అవసరం లేదు ఎవర్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు తీరిందా హెల్ప్ చేయగానే హగ్ అవ్వడానికి ఓ నలుగురిని కొట్టగానే డ్యూయట్ పాడడానికి నువ్వు ప్రేమించిందేమి సినిమా హీరోయిన్ కాదు నాన్న రే నలుగురిని కొడితే అమ్మాయిలు పడిపోతారంటే రౌడీలకి గుండాలకి తప్ప ఇంకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు ఆయన నేను భూమిని ఇంప్రెస్ చేయడానికి కొట్టలేదు వాడు తప్పుగా బాగాడు కాలింది కొట్టాను అది తనకు నచ్చలేదు కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు ఇలా తిట్టరు వెళ్దామా సర్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్ ఏంటి మాట్లాడేది వెళ్ళు కొంచెం అర్జెంట్ మ్యామ్ 100 కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా తర్వాత మాట్లాడచ్చు వెళ్ళు చెప్పాను కదా వెళ్ళు హాయ్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చా అంకుల్ బిందు ఏది నేనే పంపించేశాను అంకిల్ ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా ప్లాన్ ఏముందమ్మా రేపు ఆఫీస్లో చూసుకోవచ్చు ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూని వచ్చింది ఏంటి అంకుల్ కార్తిక్కి పెళ్లి సెటిల్ చేశారంటయ్యా అదేనయ్యా స్పెక్స్ పెట్టుకుంటాడు ఫేర్గా ఉంటాడు దే లైక్ ఈచ్ అదర్ అతనికేమో ఫ్యామిలీ అంటే భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ అంకుల్ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా నేను మాట్లాడతాను అంకుల్ కార్తిక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి మాట్లాడతాను అంకుల్ అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో నేను ఇచ్చి మాట్లాడతాను అంకుల్ అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి మాట్లాడతాను అంకుల్ ఓకే నేను కూడా వస్తాను బాయ్ అంకుల్ బాయ్ నేనేదో వీళ్ళని విడదీస్తున్న విలన్ అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళనివని కంచి కాకూడదు సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెడు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి మీరందరూ ఉంటారుగా ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్ళి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రే అంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం బోడి 2 అక్షరాల ప్రేమ దానికింత సీను ఇంతసేపు మీటింగు
ప్రేమ రెండు అక్షరాలే సార్, కానీ వాటి మధ్య దూరం రెండు జీవితాలు. ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే. ప్రేమించడానికి ఒక క్షణం చాలు సార్, కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు. మీకు చెప్పేంత వాణ్ణి కాదు, కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు, మీ పెద్దరికం కోసం విడతీస్తారు, ఇక మీ ఇష్టం. అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను. అత్తింటినే పుట్టిలనుకునే కోడలొస్తే ఎందుకు కాదంటాను. థ్యాంక్ యూ సార్. పెళ్ళిలో అమ్మాయి తరపున ఎవరు లేననే లోటు రానివ్వండి సార్. బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది. ఏమంటా భూమి? సరే, మేమనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశాను. బాగా మాట్లాడావు నాయుడు గారితో. థ్యాంక్ యూ. ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటావా, లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా? కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వా నువ్వు. మొన్న చూసిన సంబంధం ఏమైందండి? ఖాయం అయినట్టేనా? ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను? కళ్యాణ మండపాల కోసం చూస్తా గానీ. అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుందన్నమాట. నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా? లేదండి, తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను, కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం. అంత గయ్యాళ్ళు మనకెందుకు గాని. మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా? వద్దండి, నాది లవ్. మరి నా కూతురు మీద నాకున్నదేంటి? మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థమవుతుంది ఏంటో. ఇదేంటంటే, నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకుట్ రాస్తున్నాను. ఇది వర్క్ అవుట్ అయితే చెప్పండి అండి, నేను రాస్తాను ఓ 10. అంత ఇష్టం అతనంటే అందంగా ఉంటుందా? ఆ అందం, ఆ పొగరు ఎలా చెప్పమంటారంటే, ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. మరి తనకి నువ్వంటే ఇష్టమేనా? ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఆంటీ, కానీ బయట పడట్లేదని నాకు డౌట్. అమ్మాయిలంతా అంతేనయ్యా, వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టు చేస్తారు, మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు. అర్థం కాలేదండి. ఐడియా బాగుందండి, వర్కౌట్ అవుతుంటారా? ట్రై చేసి చూడు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది, అప్పుడు నువ్వు కూడా రామకోట రాదు గాని. ప్రభా, ఏం చేస్తున్నావు? నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను. రాముడు వినేసినట్టున్నాడు, ఇక రామకోటి విరమించుకో. ఏమంటున్నావే? ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాపుల చుట్టూ, వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు. ఏ, సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా? అమ్మా. ఏంటే? నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు, ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలుపెట్టు. ఏమంటున్నావే? నిజంగానా భూమి? నిజంగానా భూమి? భూమి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. పూజారికి కబురు పెట్టాలా, పెళ్లి మండపం మాట్లాడాలా, లేక ముందు మొక్కలు తెచ్చుకోవాలా? ప్రభా ప్రభా, ముందు ప్రశాంతంగా కూర్చో, అన్నీ చేద్దు గాని తనకు కూడా విషయం చెప్పనివ్వు. అదేంటే, ఇంకా చెప్పలేదా? రేపే చెప్పేస్తా. మంచి పని వాయిదా వేయటం దీనికి, ఇప్పుడే కాల్ చేసి చెప్పు. అంతేనా? ముందు కాల్ చేయి. ఇంతకీ ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా? డైరెక్ట్గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది.
ఈరోజు వర్షం పడడం గ్యారంటీ. ఎందుకు? లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నావు ఏంటి? ఏం లేదు, ఇంట్లో తోచకట్టు వచ్చా. ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది. అరే ఏం లేదు, క్యాజువల్గా వచ్చానంతే. నిజంగా ఏం లేదా? ఎందుకు అలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? దాచే విషయం ఏముంటుంది మన మధ్య? నువ్వేమైనా దాస్తున్నావా? దాచడానికి ఏముంటుంది, నేను రేపు ఊరెళ్తున్నాను. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తావు? అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవగానే వచ్చేస్తాను. ఏం ప్రోగ్రామ్స్? నా వయసు అబ్బాయి, ఇన్నేళ్ళ తర్వాత ఇంటికి వెళ్తే ఏముంటాయి? పెళ్లి చూపులు. ముప్పేళ్ళు వచ్చేసాయి, ఇప్పటికి పెళ్లి చేసుకోకపోతే ఏమైనా దొరకదని గోల పెట్టేస్తుంది మా అమ్మ. నచ్చినా నచ్చపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా. అంటే నచ్చితే ఓకే చెప్పేస్తావా? అంతేగా. యాక్చువల్లీ అంటే అడే బాగానే వర్క్అవుట్ అవుతుంది, ఇంకొంచెం ట్రై చేసి ఓపెన్ అవుద్ది. అవును, నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదు ఎందుకు? నీకు నచ్చినట్టు దొరకలేదా, లేదా నువ్వెవరికి నచ్చలేదా? జోక్గా ఉంది కదా నీకు, జోక్ అయిపోయాను కదా నేను. ఏమడిగా, పెళ్ళెందుకు చేసుకోలేదా? తాళి కట్టినప్పుడు తల దించుకుంటే చాలు, చేయి పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు, అనుకోలేక చేసుకోలేదు. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఉండలేక చేసుకోలేదు. నీ ప్లేస్లో ఇంకెవ్వరిని చూడలేక చేసుకోలేదు. భూమి, అసలు నన్ను మాట్లాడిని ఆకాష్, నన్ను మాట్లాడిని. ఎన్నిసార్లు ఫూల్ అవ్వాలి నేను నీ విషయంలో? ఇంకెన్నిసార్లు రాంగ్ అవుతాను? తప్పు నాదే, తప్పంతా నాదే. అప్పుడు నిన్ను ప్రేమించి తప్పు చేశాను, మళ్ళీ నిన్నే ప్రేమించి ఆ తప్పు రెండోసారి చేశాను. అయినా మళ్ళీ ప్రేమించడం ఏంటి? అసలు నిన్ను మర్చిపోతేగా? అప్పటి మన పరిచయాన్ని, ఆ జ్ఞాపకాలని నిన్ను దాటొచ్చేసాను అనుకున్నాను, కానీ నువ్వు వచ్చాకే తెలిసింది నేను అక్కడే ఆగిపోయానని. అందుకే ఇంకెవరికి కనెక్ట్ అవ్వలేకపోయానని. సారీలో బాగున్నావని ఒక్కసారి చెప్పినందుకు అలా తప్ప ఇంకోలా నన్ను నేనే చూసుకోలేకపోయాను. నువ్వు కాలేజ్లో చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బేస్గా నేను కంపెనీని రన్ చేస్తున్నాను. నేను చేసే పనుల్లో, నేను వేసుకునే బట్టల్లో, నా మనసులో, నా ఆలోచనల్లో, మొత్తంగా నా జీవితంలో ఎటు చూసినా నువ్వే ఉన్నావని మళ్ళీ నువ్వు వచ్చాకే తెలిసింది. ఏ అమ్మాయికైనా అతిపెద్ద నరకం ఏంటో తెలుసా? ప్రేమించిన వాడికి ఆ ప్రేమను చెప్పలేకపోవడం, అతన్ని దాటి ప్రపంచాన్ని చూడలేకపోవడం. అయినా చేసిందే రాంగ్ నంబర్ అయినప్పుడు రీడైల్ చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుందా? భూమి, ఇట్స్ ఓవర్ ఆకాష్, ఇట్స్ ఓవర్. నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు. అయినా మనం కలవాలనేది మన పేర్లలోనే లేదు. భూమి, ఆకాశం ఎదురెదురుగొన్నా ఎప్పటికీ కలవలేవు. నువ్వు, నేను కూడా అంతే. గుడ్ బై.